పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ మినిస్టర్ ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా పక్క రాష్ట్రానికి వెళ్ళారు. పక్క రాష్ట్రానికి వెళ్ళా అక్కడ ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్లు, ఏ హీరో పేరు ఎత్తకుండా సినిమాల మీద ఇప్పుడున్నటువంటి హీరోయిజం మీద హీరోల మీద ఆయన చేసినటువంటి కామెంట్లు, ఎవరి మీద చేశారు ఎందుకు చేశారు అనేది ప్రజలకందరికి అర్థమైనా కూడా, అర్థమయ్యేలా కామెంట్లు చేసినా కూడా, కానీ అక్కడ ఆయన పేరు ఎత్తకుండా కామెంట్లు చేశారు, చాలా జాగ్రత్త పడ్డారు, ఆయన చేసిన కామెంట్ ఆయన చేశారు. రీసెంట్గా దానికి కౌంటర్ ఇస్తూ ఆ హీరో కూడా అలాగే స్పందించారు, నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వెళ్తా, నాకు నచ్చింది నేను చేస్తా, నా వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, నేను ఇలాగే ఉంటా అనేటువంటి కామెంట్ ఆయన కూడా ఎవరికి ఎలా చెప్పాలో అలాగే చెప్తూ ఎక్కడా పేర్లు తీయకుండా ఒకరోజు వస్తుంది ఆ రోజు చెప్తా, డిసెంబర్ 6th ఆయన మూవీ రిలీజ్ డేట్ చెప్పి కూడా ఆ రోజు చూద్దాం, ఆ రోజు చెప్తా, ఆ రోజు చెప్తుంది మూవీ చెప్తుంది అనేటువంటి కామెంట్లు కూడా చాలా, అంటే ఎట్లా అంటారు, ఇద్దరు కూడా ప్రముఖ హీరోలే, ఎవరి పేర్లు ఎవరెత్తకుండా ఇద్దరు చేసినటువంటి కామెంట్లు తెగ వైరల్ అయిపోతున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, మూవీ సర్కిల్లో కావచ్చు. అసలు ఈ సైకాలజీని ఎలా చూడాలి సార్? అసలు ఇప్పుడు ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ములే ఏదో ఒక సెటైర్ వేసుకుంటారు కదా, వాదించుకుంటారు కదా, గొడవాడుతుంది కదా. అట్లాగే ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒకే అభిప్రాయం, ఒకే జై జై అంటే జై అని, అంటే గెటింగ్ క్యారీడ్ ఏవే అంటారు. గెటింగ్ క్యారీడ్ ఏవే అంటారా, ఇలా వెళ్దాం అంటే ఇది, లేదు మధ్యాహ్నం ఈ సినిమాకి వెళ్దాం అంటే అది, అంటే వీళ్ళకంటే అభిప్రాయం ఉండదు అన్నమాట, అది గౌరవించరు. ఇప్పుడు చిరంజీవి గారు అంటే అభిమానం అనుకోండి, వాళ్ళకి ఉంటుంది, వీళ్ళంతా కలిసి పెరిగారు కాబట్టి ఆ చదువు ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు మేజర్స్ అయ్యారో వాళ్ళకంటే ఒక స్వతంత్ర భావాలు ఉంటాయి, వాళ్ళకంటే ఒక ఎఫర్ట్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, నేను ఎవరి అండా లేకుండా నేనే పైకి రావాలి, నేను దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాను, నేను కష్టపడతాను, నేను కూడా నా ఓన్ బెంచ్ మార్క్ ని సృష్టించుకుంటా అని చెప్పి అల్లు అర్జున్ ఉన్నాడు అనుకోండి, ఆయన గంగోత్రి సినిమాకి ఇప్పటికి చూడండి అంత మార్పు. నిజంగా మనిషిలో అందచందాలు బాగా పెరిగాయి. తర్వాత అతని శరీర దాడుజ్యం అంటారు, ఫిజికల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాడు ఆ ఫిగర్. మెచ్యూరిటీ లెవెల్స్ పుష్పలో యాక్షన్ అనేది స్కై హై, నేనే చూశాను సినిమా సార్, అసలు థియేటర్లో చూడటం కాదు, మామూలుగా స్క్రీన్ మీద ఓటీటీ దీంట్లో వచ్చినప్పుడు కూడా ఎంత చూశారు, ఎంత ఇదో సరదాగా చాలా సార్లు చేస్తారు. నా కాళ్ళు, నా కాళ్ళ మీద కాలు పెట్టుకున్నా, ఈ కాలు నాదే, దీది పెట్టుకున్నా, నీకేంటి బాధ అంటాడు చూడు. ఆ డైలాగ్ అట్లాంటివి ఎంత ఈజీగా తీసి పడేశాడు ఆ చిత్తూరు లాంగ్వేజ్, ఆ రాయలసీమ లాంగ్వేజ్ ని అసలు ఎంత ముద్రేసి ఎంత ఎంజాయ్మెంట్ గా ఉందో అతను మాట్లాడుతుంటే. అతను సినిమాలన్నీ కూడా హిట్టేనండి, ఎంత బాగా అంచెలంచెలుగా పైకి వచ్చాడు చిరంజీవి గారు. ఏ విధంగా అంచెలంచెలుగా మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు వేసుకుంటూ ఫౌండేషన్ వేసుకుంటూ అదృష్టం కూడా సహకరించడం వల్ల చిరంజీవి గారి ప్రయత్నం 90% అంటే అదృష్టం 10% యాడ్ అయ్యి ఎట్లా పైకి వచ్చాడో ఈ రోజు అల్లు అర్జున్ కూడా అంతే. అందుకే అంత తొందరగా నేషనల్ అవార్డు అవన్నీ వచ్చేసాయి. ఎంత చాలా చిన్నవాడు కదా, ఇంకా ఎన్నో సినిమాలు చేయగలుగుతాడు, బహుశా ఇంకొక 50 నుంచి 100 సినిమాలు చేస్తాడు అనుకోండి. ఎంత జాగ్రత్త పడి ఎగిరిగిరి పడే మంచి కాదు కదా. అసలు ముందు అల్లు అరవింద్ కడుపును పుట్టడమే ఆయన అదృష్టం. ఒకసారి ఆయన ఒక సభలో ఏడ్చేశాడు, మా నాన్న కడుపును పుట్టడం అదృష్టం, దేవుడిచ్చిన వరం, ఎంత మంచోడో మీకెవ్వరికి తెలియదు, మా నాన్న చాలా తెలివైన వాడు, మాకెంత గైడెన్స్ ఇస్తాడో, మా నాన్న ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటే రుణం ఉంచుకోడు, 10 ఇస్తాడు ఏదైతే కమిటెడో. 10 రూపాయలు ఎవరైనా అన్యాయంగా తీసుకుంటాడంటే మాత్రం 10 రూపాయలు కాదు 1 రూపాయి దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు మా నాన్న. అలా ఉండబట్టే ఈ రోజు మేము ఇంత పకడ్బందీ ఉన్నాం. అల్లు అరవింద్ కొన్నటువంటి సినీ ప్లానింగ్ కానీ బడ్జెట్ ప్లానింగ్ కానీ లేకపోతే ఇవి కానీ ఎవరికి ఉన్నాయండి? ఇప్పుడు కూడా అల్లూరు రామలింగే తెలివితేటలు వీళ్ళకి వచ్చాయి. అల్లూరు రామలింగే గారు కూడా, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు అనే వర్గాలు ఉన్నా, వాళ్ళ వాళ్ళ టీమ్స్ ఉన్నా, అందరు అల్లూరు రామలింగ గారిని పెట్టుకునేవారు, అందరికీ కావాల్సిన వాళ్ళు. ఎక్కడా కూడా ఆయన వివాద రహితుడు, అట్లా వివాదాలు ఏం లేకుండా ఇరు వర్గాలకి క్షేమంగా ఉండేలాగా ఉండేవాడు ఆయన. అట్లాంటి మేధావి ఆయన. అల్లు రామలింగ గారు మామూలు స్పీచెస్ కానీ సినిమాల్లో కానీ వైజ్గా ఉంటుంది యాక్షన్, అల్లు అరవింద్ అంతే. అల్లు అరవింద్ సహకారం వల్ల చిరంజీవి గారు చాలా చాలా ఆస్తులు సంపాదించుకోగలిగారని విన్నాను నేను. అంటే నేను ఎప్పుడు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేదు కానీ మీ మిగతా సినిమా పెద్దలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని వీడియోస్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే, అగ్నికి వాయువు తోడైనట్టుగా భావభావమరుదులు అయినాక స్వార్థం లేకుండా నిస్వార్థంగా అల్లు అరవింద్ గారు చిరంజీవి ప్రగతికి, వాళ్ళ ఫ్యామిలీ ప్రగతికి చాలా మెచ్యూర్డ్గా అండగా ఉన్నారు అనేది నాకు తెలుసు. ఏదో ఒక పిల్లలు పెద్ద అయ్యాక ఇండివిజువాలిటీ వస్తుంది, ఎప్పుడు
ఒకే రకంగా ఉండరుగా. నిన్నటి వరకు నిక్కరు లేకుండా తిరిగాడు, నిక్కరేసుకు తిరిగిన అబ్బాయి అని చెప్పి ఈజ్ తీసుకుంటే ఎట్లాగా? సొంత కొడుకే కొంచెం గడ్డాలు మీసాలు వచ్చాక ఏరా అనే బదులుగా ఏమో అని పిలుస్తారు. బాధ్యత తండ్రి ఇచ్చే గౌరవం ఇస్తారు. అలా అల్లు అరవింద్ని తీసిపోయి అల్లు అర్జున్ని తీసిపడేయకూడదు కదా, అతని అభిప్రాయం. అతను కూడా వెళ్ళి ఏమన్నాడండి, వైసీపీకి మీ అందరూ ఓటు వేయాలన్నాడు, అక్కడ లక్షలు వచ్చే మంది వచ్చారు చూడడానికి సరదాగా. ఈ అల్లు అర్జున్ ఫేవరెట్లు అందరూ వచ్చారు, కొంతమంది చూడడానికి వచ్చారు. వాళ్ళందరినీ మీరు వైసీపీకి ఓటేయండి అని అనలా ఆయన. మా ఫ్రెండ్ నుంచుంటున్నాడండి, మా ఫ్రెండ్ పలకరించడానికి విష్ చేయడానికి వచ్చా. వాళ్ళ వాళ్ళ సంబంధాలు అటువంటిదండి, వాళ్ళు రక్త సంబంధాలు. వీళ్ళు నాగబాబు గారు వీళ్ళు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు స్వయాన చిరంజీవి గారు తమ్ముడు ఆ విధంగా ఉంటాయి. ఉన్నా కూడా ఒకప్పుడు ఏమవుతుంది తెలుసా, ఫ్రెండ్షిప్ వేరు, ఫ్రెండ్షిప్ బలమైందని అంటారు కదా. స్నేహం ఇంటి బంధం కంటే ఎక్కువ. ఎన్ని సినిమాలు వచ్చాయి అట్లాంటి స్నేహితుడి కోసం వెళ్ళాడని చెప్పి ముర్రో అంటే ఆయన ఏమైనా ఛాలెంజ్ చేశాడు అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఏమైనా నేను ఈయన కోసం వచ్చాను, నేను జగన్మోహన్ రెడ్డి ఫేవరెట్ ని, వైసీపీ బెటర్ అని ఏమని అన్నాడా చెప్పండి. ఏదో నేను వచ్చానండి, వీళ్ళు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా మిస్సెస్ ద్వారా చాలా ఫ్యామిలీ అభిప్రాయాలు కలిశాయి, నేను ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయని వచ్చాను నేను అని చెప్పి. అదే పవన్ కళ్యాణ్ గారు చుట్టాలు అయి ఉండొచ్చు, చుట్టాలు అయినా కూడా ఎక్కడో ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అది పెద్ద క్రైమ్ గా తీసేసుకోకూడదు. అందువల్ల డైలాగ్ కొడితే డైలాగు తిరిగి కొట్టినట్టున్నాడు ఆయన. అంటే దాన్ని ఏమంటారు, కౌంటర్ ఎన్కౌంటర్ అన్నట్టుగా మాటలతో. కనుక ఎవరు తక్కువండి ఈ రోజుల్లో, మాటకి మాట అనేస్తారు కదా. కనుక ఈయన కూడా వైజ్ గా మాట్లాడాడు. అది చూశానండి నేను, రెండో చూశాను. పవన్ కళ్యాణ్ గారు అన్నది నేను చూడలేదు, కానీ నిన్న చాలా వైరల్ అవుతుంది ఇది బాగా, అల్లు అర్జున్ అన్నది ఏంటబ్బా ఇది అని చెప్పి ఆ జర్నలిస్ట్ సాయి గారు కూడా ఏదో మాట్లాడితే ఆయన వీడియో కూడా చూస్తూ సాయి గారు బాగా అప్పుడు తెలిసి చూశాను. చూస్తే అల్లు అర్జున్ ఆయన మాట్లాడింది చాలా బోల్డ్ గా ఓపెన్ గా ఉంది స్టేట్మెంట్. అది ఈ కాంటెస్ట్ లోనే అన్నాడు, ఆయన కూడా ఒక మంచి హృదయంతోనే అన్నాడు, నీ స్వతంత్రుణ్ణి ఎవరికి భయపడను, ఎవరు నా మీద ప్రెజర్ పెట్టదలుచుకోరు, ప్రెజర్ పెట్టేటువంటి వయసు గానీ ఇది కాదు, ఐఎమ్ ఇండిపెండెంట్, నేను ఎవరైతే ఇష్టపడతానో వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఎక్కడైతే ఇష్టపడతానో అక్కడికి వెళ్తా, ఎవరిని సపోర్ట్ చేయాలంటే వాళ్ళని సపోర్ట్ చేస్తాను, నాకు భయం అనేది ఏం లేదు, ఎవరి కంట్రోల్లో నేను లేదని క్లియర్ గా చెప్పాడు. చక్కటి అది మెచ్యూరిటీ, చాలా బాగా చేసినట్లు లెక్క. ఆ తర్వాత అటు ఆయన ఫ్యాన్స్ లో కావచ్చు, లేదంటే ఇటు వైసీపీ వర్గాల్లో కావచ్చు, అల్లు అర్జున్ గారి మీద అభిమానం ఇంకా రెట్టింపైంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా అలా వచ్చే అవకాశం కూడా ఉందంటారా? ఉంటుంది సార్, ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వైసీ అభిమానులు లక్షల కోట్లు ఉన్నారు, కనీసం 40% రేషియోనే వేసుకోండి, అంటే 2-2.5 కోట్ల మంది జనాలు వైసీపీ పార్టీ వెనకాల ఉన్నారు మినిమం. ఈ 2.5 కోట్ల మంది కూడా ఈ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అల్లు అర్జున్ కి సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డైరెక్ట్లీ అంటే ఇట్లా వాళ్ళు కూడా ఎదురు దాడి చేసి అల్లు అర్జున్ ని బాగా మెచ్చుకోవడం. అది ఇండైరెక్ట్లీ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా వస్తుంది, ఆ పుష్ప బాగుంటుంది అని అనుకుంటున్నాను, విష్ చేస్తున్నాను, సపోజ్ బాగోలేకపోయినా కూడా వాళ్ళు సపోజ్ 400 కోట్లు దాని మీద ఖర్చు పెడితే 1000 కోట్లు వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది. బాగాలేకపోతేనే 1000 కోట్లు వచ్చినాయి అంటే బాగుంటే ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఆ అభిమానంతో అల్లు అర్జున్ మీద అభిమానులుగా మారిపోతారు చాలా మంది. అందుకని ఏ పార్టీ బేస్ లో వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ఆ పార్టీ బేస్ వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ కూడా లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది అఫ్ కోర్స్ అల్లు అర్జున్ ని అతని యాక్ట్, అతని ఇండివిజువాలిటీ, అతని యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. నేను ఒక మేడం ని కలిశాను, ఆమె కొంచెం పెద్ద పోస్ట్ లో ఉన్నారు ఒక కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో, మలయాళి ఆమె. ఆమె పేర్లు అవి ఇప్పుడు కెమెరా ముందు. ఆమె ఒక కార్పొరేట్ కంపెనీలో చాలా పెద్ద ర్యాంకులు ఉన్నారు. ఆమె సరదాగా ఒక కాన్వర్జేషన్ లో, అంటే ప్రొఫెషనల్ కాన్వర్జేషన్ లో సరదాగా సినిమాల గురించి టాపిక్ వచ్చి ఆమె అల్లు అర్జున్ పేరు తీసింది. కేరళ ఆమె, ఓకే, మా క్రిస్టియన్ కేరళ ఆమె. ఆమె వాళ్ళ అబ్బాయి గిట 5-6 ఏళ్ళలో చెప్పింది, పవ ఈయన అల్లు అర్జున్ ఫేవరెట్ అట. మలయాళీలు అన్ని డబ్బైనాయి కదా, అన్ని చూస్తాట పెట్టుకుని పదే పదే, ఏమనుకోవాలి ఇట్లా ఒకళ్ళు ఇద్దరు చెప్పిన ఉన్నాయి. అల్లు అర్జున్ లైక్ చేసే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరు ఉన్నారు. మా మిల్క్ బాయ్ ఉంటాడు డిపిలో అల్లు అర్జున్, ఎప్పటి నుంచో 5 ఏళ్ల బట్టి ఏ డిపి, చాలా డిపిలు పరిశీలిస్తే అల్లు అర్జున్ డిపిలు ఎక్కువ ఉంటాయి. అట్లా ఉన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అల్లు అర్జున్ లైకింగ్ అని కాదు, అల్లు అర్జున్ అంటే మంచి యాక్టర్ బాగున్నాడు, చాలా చేంజ్ వచ్చినాయి. గంగోత్రిలో అంత పెద్ద నచ్చాడు, ఎందుకంటే మెచ్యూరిటీ లేదు ఇంకా పేస్ లో. అప్పుడు 18-19 ఏళ్ళ అబ్బాయి అండి, వాళ్ళ చేతిలో కెమెరా ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది,
ఇంట్రడ్యూస్ చేశారు, కరెక్ట్ గా దేవతలంతా దీవించారు. ఆ సినిమా గంగోత్రి అయిపోయింది, అక్కడ గంగోత్రిలో తీశారు కదా, దేవతలంతా ఆశీర్వదించినట్టు అయింది. గొప్ప డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, కీరమాణి గారు మ్యూజిక్, అందరూ న్యాయం చేకూర్చారు. అల్లు అర్జున్ తర్వాత సునీల్ కూడా చాలా బాగుంటుంది అందులో రోజు డాన్స్, మా ఊరు ఇదని మొగల్తూరు పాట, అందరు న్యాయం చేశారు. చాలా సూపర్ హిట్ అయింది ఆ సినిమా. తర్వాత ఆర్య అట్లాంటివన్నీ ఇక సూపర్ తిరిగేలేదు, ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతనిది మన పూరి జగన్నాథ్ గారిది ఒక సినిమా వచ్చిందండి, పేరు బాగుంది, అందులో ఆలీ కూడా ఒక బద్రి కాదు బద్రీనాథ్, ఏంది దేశముదురు సూపర్ సూపర్ హిట్ అయింది. ఛాన్స్ సింగ్ వెనక్కి తీరుకు తీసుకోకుండా అన్ని హిట్. అల్లు అర్జున్ ఏ సినిమాకి వెళ్ళినా ఎంటర్టైన్ గా ఉంటుంది సార్. ఇక ఇవేంటి, అది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్ వచ్చినాయి కదా, అలలేదండి, అది అది సూపర్. అంతకు ముందు రెండు సినిమాలు వచ్చినట్టున్నాయి సూపర్ హిట్. అదేదో సినిమా అండి, పేరు మర్చిపోతాను నేను. అసలు అందులో రఫాడి చేశాడండి ఆ సినిమా, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. బ్యాంక్ దోపిడీ మాస్ గా చేశారు, జులై. అసలు సినిమా పేరు గుర్తుండదు కానీ సినిమా మాత్రం అసలు బ్రహ్మాండం గుర్తుండిపోతుంది. ఎంత గ్రేట్ గా చేశాడంటే, పెద్ద సినిమా అయినా బోర్ కొట్టదు. 2 అవర్స్ పైనే ఉంటుంది ఆ మూవీ, 2.5 అవర్స్ 3 అవర్స్ ఉంటదేమో, బోరే కొట్టదు. అంతా అంచెలంచెలుగా సేమ్ చిరంజీవి గారు మగ మహారాజని, కోతల రాయుడని, దొంగ మొగుడని, ఇలా చిన్న బడ్జెట్ సినిమాల నుంచి. చిరంజీవి ఓల్డ్ మూవీస్ అంతా నచ్చుతాయండి. లేట్ 70s లో అతను ప్రొడక్షన్ హౌస్ కు అదే సినిమాలో ఎంటర్ అవుతున్న సినిమాల దగ్గర అన్ని చూడండి, ఐ లవ్ యూ, కోతల రాయుడు, ఇవన్నీ సినిమాలో దొంగ మొగుడు భలే ఉంటాడు. భరద్వాజ్ గారు తీసిన సినిమా ఎట్లా ఉంటుందో, రైల్వే కూలీలాగా చేరి. అసలు నిజంగా ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు కూడా మనసు బాగాలేకపోతే ఆ సినిమాలు చూస్తుంటా, నాకు మనసు బాగాలేకపోతే రిఫ్రెష్ అవడం కోసం. చిరంజీవి గారు అంటే అర్థం అభిమానం, గ్రేట్ నిజంగా. అట్లా సేమ్ చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కనుక అదే కాకుండా ఇప్పుడు ఎందుకనో అల్లు అర్జున్ గారు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఫేవరెట్ అని చెప్పలేదు. ఎక్కడ వైసీపీ ఫేవరెట్ ని లేకపోతే సింపతైజర్ ని వైసీపీకి ఓటేయమని చెప్పలేదు. కానీ ఎందుకో అనవసరంగా అల్లు అర్జున్ మీద పడ్డారు. రవికి కూడా ఓటేయమని చెప్పలేదు కదా, చెప్పలేదు వచ్చానన్నారు. అంత తప్పింటండి, అసలు అదే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు విరోజులు ఇంటికే వెళ్ళి వాళ్ళకి బొట్లు పెట్టి, బట్టలు పెట్టి, పళ్ళు పెట్టి, కాళ్ళ మీద పడి దండాలు తీసుకుని ఆశీర్వచనాలు చేస్తే తప్పులేదు. అదేమి ఇదిగా రాదు. ఇంటి మనిషే వెళ్ళి అంత శత్రువుగా మాట్లాడుతుంటే భజన చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తారు, ఆమె ఎనర్జీ తగ్గిపోకుండా బూస్ట్లు ఇచ్చి, ఈ వే ప్రోటీన్స్ ఇచ్చి. అలే అల్లు అర్జున్ ఊరికే ఫ్రెండ్ బాంధవ్యం ముఖస్థుతి కోసం వెళ్ళి పలకరించినందుకు గాను లక్షల మంది జనాలు వచ్చేస్తే గుండెల్లో రాయి పడిపోయిందా, ఎలక్కాయ పడిపోయిందా, వీళ్ళకి శత్రువు అయిపోయాడా, తప్పండి. అది ఇది నేరం మైండెడ్నెస్ అంటారు, అతన్ని అపార్థం చేసుకోవడం నేరం మైండెడ్నెస్. అల్లు అర్జున్ కూడా ఎక్కడ అగ్రెసివ్ గా మాట్లాడడం, పిచ్చి పిచ్చి స్పీచ్లు ఇవ్వడం చూడలేదు. కానీ తండ్రి భక్తి మాత్రం నేను చూశానండి ఆ స్టేజ్ మీద, అతను ఏడ్చేశాడు లిటరల్లీ, మాటలు రాలా. ఎవరో భుజం మీద చెయ్యేసి తండ్రి వచ్చి హగ్గు చేసుకుంటే అప్పుడు మళ్ళీ నోరు పెగిలింది అల్లు అర్జున్కి. అప్పుడు అనుకున్నా వీళ్ళకి ఇన్ని కోట్ల ఉన్న కుటుంబాల్లో పుట్టారు, ఇంత సంస్కారంగా ఉన్నాడు ఏంటి అల్లు అర్జున్. చెప్పాలంటే గోల్డెన్ స్పూన్ అల్లు అరవింద్ గారు కూడా కాలర్ ఎగరేసుకుని జరగచ్చు, ఇట్లాంటి కొడుకు పుట్టినందుకు. అల్లు అర్జున్ లాంటి ఇండిపెండెంట్ సన్, గ్రేట్ సన్ పుట్టాడు. యాక్టింగ్ లో గాని వందనాల్లో గాని ఎంత వందనంగా ఉంటాడండి, ఎంత హంబుల్ గా ఉంటాడండి. తాతయ్య ఏదో సెలబ్రేషన్ అండి, నాకు గుర్తులేదు, ఒకటి చూసా వీడియో, చిరంజీవి గారు కూడా 100 ఇయర్స్ లో తాతయ్య గురించి ఎంత గొప్పగా మాట్లాడారు మా తాతయ్య అని చెప్పి. అలా అసలు ఈ రోజుల్లో పటమే గోడ మీద పటాన్ని తీసేస్తున్నారండి, అటువంటి తీసేసి మర్చిపోయి వాళ్ళ సుఖాలు చూసుకుంటుంటే ఎంత పద్ధతిగా ఉంటాడండి. భార్య ఒక ఫ్యామిలీ ఒక ఇది, ఎక్కడైనా అఫైర్ చూసారా, అల్లు అర్జున్ వాళ్ళతో తిరిగాడు, వీళ్ళతో తిరిగాడు, ఇదని ఎక్కడ క్యారెక్టర్ ఎంత బాగుంటుందండి. ఈవెన్ వాళ్ళ మాంగారు కూడా చాలా మంచి మంచి కామెంట్స్ చేస్తారు, గ్రేట్ మనిషి. అసలు అల్లు అర్జున్ ఎంత అందగాడు ఇప్పుడు, అసలు ఇప్పుడు అసలు వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరిగిపోతుంది అతనికి. అతను బాగు, చాలా గ్రేట్ నిజంగా. ఎంత క్విక్, నాకు అదేదో సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదండి. ఆ పోలీస్ ఆఫీసర్ గా ఆర్మీ ఆఫీసర్ గా చేస్తాడు, అసలు ఇక్కడ ఘాటు కూడా ఉంటుంది కనుబొమ్మల దగ్గర, ఏదో భలే మేకప్ చాలా బాగా చేశాడండి. ఆ డైరెక్టర్ కూడా ఎవరు అవన్నీ గుర్తుండవు కానీ మంచి డైరెక్టరే, చాలా బాగా తీశారు. ఎందుకు ఫ్లాప్ అయినా తెలియదు నాకు, అంత అనుకున్న హిట్ కాలేట. తెగ కసరత్ చేసుంటాడు అల్లు అర్జున్ ఆ సినిమాలో, నాకు ఎంత గొప్పగా చేశాడు అనిపించాడు నిజంగా, చాలా గ్రేట్ గా. తండ్రితో కొంచెం
డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు ఎందుకో, ఆర్మీ ఆఫీసరు ఎంత చాలా మంచి, నా పేరే సూర్యనా, నా పేరు మా కంట్రీ ఇండియానో ఏదోనండి, నా పేరు సూర్య అనుకుంటా. చూశాను చాలా బాగున్నాయి, థియేటర్ లో చూడలేకపోయాను నేను, ఎవరు బాగాలేదంటే నేను వెళ్ళలా. తర్వాత వీటిలో చూసి ల్యాప్టాప్ లో వాటిలో చూశాను, చాలా గొప్పగా ఉంది. నిజంగా చెప్పాలంటే సినిమాల గురించి మెచ్చుకోవాలంటే ఈ నా అల్లు అర్జున్ అనేది ఇప్పుడు ప్రెజెంట్లీ బెస్ట్. పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు చూడండి చాలా మంది, ఐదో లేడీ వేషం వేసుకుని గమ్మత్తుగా ఉన్న వేషాలు. మరి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు. మంచి మనిషి అండి, ఎవరైనా సరే అల్లు అర్జున్ కాదు, మహేష్ బాబు కూడా గుండెపో చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారట. కొంతమంది యంగిలి చేయని కూడా విజల్చిన హీరోలు ఉన్నారు ఏ బాలీవుడ్ లో కూడా. వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు నన్ను ఎవరో విమర్శిస్తారా, తప్పు తెలుసు మీ అందరికీ. అదే క్రికెట్ ప్లేయర్లో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని కోట్లాది మంది అభిమానాన్ని చొరగొడి ఎన్నో సెంచరీలు అవి చేసి ఇచ్చాడు, ఓకే గుడ్, కానీ ఎంగిరి చేయ కూడా వెజల్సారు వాళ్ళు. వాళ్ళు చేసిన మంచి పని లేదు, ఎవరికి భోజనం పెట్టడం చూడలేదు నేను. అలాంటిది మహేష్ బాబు గారు హార్ట్ సర్జరీలు చేయించడము, పుణ్య కార్యక్రమాలు చేయించడం, కొన్ని తెలిసినవి ఉన్నాయి కొన్ని లేనివి ఉన్నాయి. విలేజెస్ దత్తత తీసుకున్నట్ట ఊర్లు, బురిపాలెంలో ఒకటి, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి, ఇట్లాంటి మంచి పనులు చేస్తారు. ఈ మధ్యకాలంలో అంగీరు చాలా మంది ఇలా ఉన్నా కూడా ఎక్కువ బయటికి చెప్పుకోరు, చేసింది చెప్పుకోవడం కానీ అటువంటి ఏమి లేవు. గొప్పల కోసం తప్పట్ల కోసం కాదండి, అయ్యో పాపం మంచి పుట్టకు పుట్టాం, దేవుడు నాకు ఈ అందచందాలు ఇచ్చాడు, ఈ టాలెంట్ ఇచ్చాడు, ప్రజల యాక్సెప్టెన్స్ ఇచ్చాడు, మా నాన్న 5 లక్షలు ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన మూవీలో కూడా ఏదో ఒక డైలాగ్ కూడా పెట్టినట్టున్నారు, కావాల్సినంత ఉందంటే ఒక ఊరిని దత్తత తీసుకొచ్చిన ఫ్రెండ్ చెప్పారు, కానీ నా దగ్గర కొన్ని ఊర్లను దత్తత తీసుకునే అంత డబ్బు ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను, చేయాలనిపిస్తుంది చేస్తాను అనేసి ఆదర్శంగా తీసుకోవాలి. మీలాంటి వాళ్ళందరూ కూడా యూత్ ఎంతో ఆసుపాసులు ఉన్నవాళ్ళు, మనకున్న దాంట్లో ఒక 10% ఖర్చు పెడతాం, తీసుకుపోతామా పైకి అనే భావం ఉండాలండి. అది ఫిలాసఫీ అందరికి ఉండాలండి. మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలీదు, ఏ వ్యాధితో చచ్చిపోతాడో తెలీదు, ఏ యాక్సిడెంట్ లో చచ్చిపోతాడో తెలీదు, ఏ పార్టీ కోపం వచ్చి పొడుస్తారో తెలీదు, ఎవరు తప్పిస్తారో తెలీదు, ఏదైతే ఉంది మనిషి ప్రాణం గ్యారంటీ కాదు. కానీ వాళ్ళు చేసే మంచి పనులు, సేవలు, వాళ్ళు ఒక 10 మందికి భోజనం పెట్టారా, ఒకళ్ళిద్దరిని చదివించారా, లేని వాళ్ళకి బట్టలు ఇచ్చారా, కొన్ని మందులో అని పాపం వైద్యం అంటే తగ్గిపోయే వైద్యం అయినా చేయించలేకపోయారా, కనీసం ఈజీగా బతుకుతారు, కొంచెం వైద్యం సక్రమంగా అందితే. కానీ వైద్యం అందుకు చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాపం, కొన్ని వైద్యాలు పని పని పాపం అది కూడా లేక మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు కనీసం 2-3 వేల రూపాయలు అయిపోతున్నాయి, ఏమీ లేని తలనొప్పికి 2-3 వేలు అయిపోతున్నాయి, వైద్యం చేయించే వాళ్ళు ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని లైక్ చేస్తారండి. ఆరోగ్యశ్రీని 25 లక్షలు క్యాప్ కి తీసుకెళ్లాడండి, మేము ఆరోగ్యశ్రీలో చేస్తున్నప్పుడు 2.5 లక్షల క్యాప్, ఆరోగ్యశ్రీలో చేశాను నేను డాక్టర్గా, 2.5 లక్షల క్యాప్.